జంగ్యాల జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని అఖిల గార్డెన్స్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులు, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, తదితర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, 200 మంది పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హన్మండల ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు ఇక్కడ టిఆర్ఎస్ లీడర్లైన వాళ్ళు చేరుకున్న చేరికలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి అట్లనే మనకి ఇక్కడ కొత్తగా ఎన్నికైన మన మండల ప్రెసిడెంట్ శ్రీరామ్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. మరి ఈరోజు చేరుకున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరితో కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తాము. మరి మీరు కార్యకర్తలందరికీ చెప్పేది ఏంటంటే, మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మీరందరూ కలుపుకొని ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని పని చేసుకోవాలి. మనందరం కూడా ఒక కుటుంబం, మన దేవరొప్పల కుటుంబం. సో అదే కుటుంబంగా ఒక టిఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, మనందరం కూడా కలిసిమెలిసి వాళ్ళందరినీ కలుపుకొని మరి టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కలుపుకోవాలి. మరి మా దగ్గర ఉన్న వాళ్ళని, మరి మా దగ్గర కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ అందరినీ కూడా మేము మీరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరినీ కలుపుకోవాలి. మరి అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి అట్లనే రేపు మనకి 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి మన ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మనం ఎక్కడైతే కాలువ క్లీన్ చేయించడమో అక్కడ ఎట్లా నీళ్లు వస్తున్నాయి అనేది మీరు అందరూ కూడా రావాలి, పెద్ద ఎత్తున తల్లి రావాలి ఆ ప్రోగ్రామ్ కి. మరి దాని తర్వాత కేసీఆర్ గారు కూడా వస్తున్నారు. మరి అది కూడా మనం బాయ్కాట్ చేయడానికి కూడా మీరందరూ పెద్ద ఎత్తున తల్లి